రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో నిరసనకు దిగారు కాంగ్రెస్ నేతలు. మర్రిగడ్డ విద్యుత్ సబ్స్టేషన్ ముందు డీసీసీ ప్రెసిడెంట్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. అమెరికాలో ప్రవాస భారతీయులు కానీ ప్రవాస తెలంగాణ ఆంధ్రులు తెలుగు వారు అడుగుతున్న క్రమంలో వారి మాటలను ఈరోజు వక్రీకరించి, ఈరోజు మేము విద్యుత్ను ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అధికారులకు అసలు రైతులు పట్టించుకోరనే విధంగా నిన్నటి నుంచి మంత్రులందరికీ రోడ్డు మీద పడి కేటీఆర్ కేసీఆర్ ముప్పు పొందడానికి రేవంత్ రెడ్డి పైన అవాకులు చెవకలు కాంగ్రెస్ పార్టీ పైన మురుగుతున్నటువంటి వైనాన్ని నిన్నటి రోజు నుంచి మేము తప్పుపడతా ఉన్నాం. ఈ రోజు కూడా రైతులకు ఒకటి మేము బాసటగా నిలబడతా ఉన్నాం. గతంలో రైతు ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ పార్టీ, రాబో రోజుల్లో కూడా రైతు ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ పార్టీ దయచేసి గమనించమంటున్నాం. వరంగల్ లో రైతు డిక్లరేషన్ కట్టుబడి ఉంటాం, వడ్డాను 2500 రూపాయల క్వింటాల్ కొనుగోలు చేస్తాం, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం, రైతుకు ఇంద్రమ భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తాం, రైతులు ప్రతి పండించిన ప్రతి పంటను వీళ్ళలాగా ఈరోజు కల్లాల్లో రైతు బంధు 5,000 ఇచ్చి కుడి చేతి ఎడమ చేతితో అధిక తూకం పేరిట ఈరోజు దోచుకున్నటువంటి వైనాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కళ్ళకు గట్టినట్టుగా రైతుల పక్షాన ప్రజల పక్షాన చెబుతూ ఇలాంటి ఆటలు రాబో రోజుల్లో సాగనివ్వమన్న మాట సందర్భంగా